అవసరమైతే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీతో కూడా పొత్తు పెట్టుకుంటాడు. ఆయనకు తరాతమ భేదాలు లేవు, అతి గొప్ప లక్షణాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడితే బాగుండదు. ఆయన మారు పేరే అవకాశవాదం. ఆయన వచ్చి ఈ రోజు మాకు నీతులు చెప్తా అంటే ఆయనతో చెప్పించుకునే కర్మ మాకు లేదు బ్రదర్. డెఫినెట్ గా మేము తెలంగాణ ప్రజలను నమ్ముకుని తెలంగాణ ప్రజల మద్దతు కోసం మేము క్షేత్రంలోకి దిగాం తప్ప మాకు చంద్రబాబు ఇచ్చే సర్టిఫికెట్లు, రాహుల్ గాంధీ ఇచ్చే భుజకీర్తులు మాకేం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గతంలో 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది, ఐటీ ఇండస్ట్రీ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఫోకస్ కానీ ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు యాజ్ ఎ లీడర్ ఆయన విజన్. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ ఇచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది, ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసొస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో ఒకటి ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడు అంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా కార్ వేసుకుని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి. మీరు ఓన్లీ దెన్ యూల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ వాస్తవాలు.